నీకు రైట్ లేదు అన్న పావులు కొట్టేకే. నువ్వు ఒక్కసారి ఎన్ని మార్కులు ఇంగ్లీష్ లో చూపించో. ఫస్ట్ రీడ్ అసలు నువ్వు వాళ్ళకి కన్సెంట్ లేకుండా ఎందుకు పాల్పడుతున్నావు? వాళ్ళ కన్సెంట్ లేకుండా నువ్వు ఎందుకు పాల్పడుతున్నావు? ఏమయ్య నీకు అంతా కర్ఫ్యూ ఉంటే మాకు మాత్రమే కర్ఫ్యూ ఉంటుంది మననే చెప్పిన నీకు. ఎవరో ఎదురు చెప్తాడు కదా, ఎదురు చెప్తాడు కదా. నేను మాట మార్చాను, నేను ఒకటి తీసుకున్నాను 100% తీసుకున్నాను. నేను ఏం చెప్పినాను? ఫస్ట్ మార్క్ ఇది వేసినారు సార్, కరెక్టా? ఆడు వచ్చి ఆపోజిట్ లో షాప్ ముందర వేసినారు మార్కు. సెకండ్ మార్క్ దీని నుంచి మళ్ళీ దీని బ్యాక్ సైడ్ లోపలికి వేసినారు. థర్డ్ మార్క్ మళ్ళీ ఆడేసినారు. ఆయన పీకేసీకి ఒప్పుకున్నాడు, ప్రొవైడెడ్ నువ్వు క్లారిటీ 3 మార్కింగ్ వేసినావు. ఎందుకని వినో, ఆయన అడుగుతున్నాడు మరి చెప్పింటే ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరు మాట్లాడే వాళ్ళు లేక మీ ఇష్టానికి చేస్తున్నారు. ఊరా అడిగా ఇది వస్తారా? యా ఊర్లో అన్యాయం జరిగితే రాకుండా ఒప్పుకోనిప్పుడు నేను కొట్టండి చెప్తాను. నేను సింగల్ గా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టు సార్ నేను ఒప్పుకున్నాను. నేను ఒక్క సెకండ్ చెప్పేది వినండి సార్, మీరు మధ్యలో మాట్లాడిస్తే కదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మాకు 3 మార్కింగ్ ఇచ్చినారు, మాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ అది, సెకండ్ అది, థర్డ్ అది. ఇంకోటి మాకు మీరే సొంతంగా కొట్టుకోండి అని ప్రొవిజన్ ఇచ్చింటే ఫస్ట్ టైం 5 మార్క్ ఇచ్చినారు, మేము దానికి రెడీయే కొట్టేకి. ఆడ వరకు మాకు టైం ఇచ్చి పలాంటే మీరు కొట్టండి అని మాకు వాలంటరీగా చెప్తే మేమే కొట్టేస్తాం. సడన్గా నోటీస్ లేకుండా జేసీ పెట్టుకొని వచ్చి పెట్టడం మాకు కొద్దిగా భయాందోళనకు గురి అవుతుంది. గురి చాలా ఇబ్బంది అయిపోతుంది సడన్గా ఒంటిగా ఉన్నప్పుడు వచ్చి ఇట్లా చేసేది కొద్దిగా భయం, ఎవరైనా భయప్రాంతులు అవుతారు. కాబట్టి దయవించి మా మనవి అంతా విని దీన్ని సెంటర్ లైన్ మార్కింగ్ ఇచ్చి కరెక్ట్గా అటుపక్క హాఫ్ ఇటుపక్క హాఫ్ కరెక్ట్గా మార్కింగ్ చేస్తే మేమే వాలంటరీగా కొట్టేసుకుంటాం. అప్పు తుప్పకడలేదా? అలా నాగరే అన్న అన్న తీ ఇర్ఫాన్ అన్న కాదు నా శివ అన్న వీడియో ఆఫ్ కర్రే తో తువే ఉతారతా హై పూరే నే అల్లా జీ మై తో ఉతారే తో తువే ఉతారతా హై సబ్బి అల్లా నా జాగే హాత్ మేదోర్